हेलो मास्टर्स, प्रती चोट पत्रीजी మాటలో భాగంగా ఈ రోజు పత్రీజీ మనందరికి అందించిన అప్పో దీపోభవ గురించి మననం చేసుకుందాం. బుద్ధుడు చివరి క్షణాల్లో ఆనందుడికి అందించినటువంటి సత్యమైన వాక్కు అప్పో దీపోభవ. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఎవరికి ఎవరు ఏమి చేయలేరు, ఎవరిని వారే ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. ఉదాహరణకి సంగీతం రావాలి అంటే సాధన చేయాలి, వింటే ఆనందించగలుగుతాం, కానీ అది రావాలి అంటే కంపల్సరీగా సాధన చేయవలసిందే. అలాగే క్రికెట్ ఆడాలి అంటే చూస్తే రాదు, మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అంతేగాని సంగీతం కావాలని కానీ క్రికెట్ కావాలని కానీ మనకి ఏది కావాలి అన్న ప్రార్థన చేస్తే రాదు. దాని గురించి మనం సాధన చేసి సమయాన్ని కేటాయించి సిన్సియర్గా ప్రయత్నించినప్పుడు కంపల్సరీగా అది వచ్చి తీరుతుంది. వేరొక వారు ఒక క్రికెట్ బ్యాట్ని కొనివ్వగలరు, అలాగే ఒక సంగీతం ఇన్స్ట్రుమెంట్ని కొనివ్వగలరు, కానీ వారు మనకి సంగీతాన్ని నేర్పించలేరు, అలాగే మన సాధన కూడా వారు చేయలేరు, మనం చేయాల్సిందే. అందుకే బుద్ధుడు చెప్పింది ఏమిటి అంటే ప్రార్థన కాదు సాధన చేయాలి అని చెప్పారు. అలాగే ఒక క్లాస్లో ఒక టీచరు స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒకలానే చెప్తారు, కానీ అందులో ఎవరికైతే శ్రద్ధ ఉందో వారికి మాత్రమే ఆ యొక్క లెసను క్లియర్గా అర్థమవుతుంది, ఎవరికైతే శ్రద్ధ లేదో వారికి అర్థమవ్వదు. ఈ విధంగానే ఏదైనా మనకి కావాలి అంటే దాని మీద మనకి శ్రద్ధ కావాలి, గురి కావాలి. అందుకే రమణ మహర్షి నీ గురియే నీ గురువు అని చెప్పారు. శ్రీకృష్ణుడు ఉద్ధరేనాత్మన్ ఆత్మానం అని చెప్పారు. ఏ మహానుభావులు చెప్పినా సారాంశం ఏమిటి అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఏమి చేస్తే దాని ఫలితం నీకు అదే వస్తుంది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. ఇది తెలియక వాళ్ల మీద వీళ్ల మీద కంప్లైంట్స్ చేసుకుంటూ దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని నిందిస్తూ ఉంటాము. ఒకరి మీద డిపెండ్ అయ్యి అడుక్కు తినే బతుకు ఎప్పుడూ కూడా పేదవాడి బ్రతుకు లాంటిదే. కష్టపడి పనిచేసి వారి బ్రతుకు ఎప్పుడూ రారాజు లాంటి బ్రతుకు. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. నీ ఆరోగ్య దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, మానసిక దీపాన్ని మనమే వెలిగించుకోవాలి, ఎవరి బుద్ధి దీపాన్ని వారే వెలిగించుకోవాలి, అలాగే ఎవరి ఆత్మ దీపాన్ని వారే వెలిగించుకోవాలి. ఎవరికి వారే బంధువు, ఎవరికి వారే శత్రువు. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే అంధకారం పోయి వెలుగు వస్తుంది. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, శ్వాసానుసంధానము, దాని పేరే ధ్యానము. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అంటే కంపల్సరీగా ధ్యాని అవ్వవలసిందే, యోగి అవ్వవలసిందే, ఋషి అవ్వవలసిందే, రాజర్షి అవ్వవలసిందే, బ్రహ్మర్షి అవ్వవలసిందే. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వారిని యోగి అంటారు. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మూడవ కన్ను ఉత్తేజం చేసుకుంటారో వారిని ఋషి అంటారు. ఎవరైతే గత జన్మల అన్నింటిని తెలుసుకున్నారో వారిని మహర్షి, మహర్షి లేదా రాజర్షి అని అంటారు. ఎవరైతే తనలోని అందరినీ, అందరిలోనూ తనని చూసుకున్న వారిని బ్రహ్మర్షి అని అంటారు. ఈ విధంగా బ్రహ్మానందంను పొందుతూ తాము తెలుసుకున్నది అందరికీ పంచుతూ అందరి ఆత్మస్థాయి ఎదుగుదలకు కంకణం కట్టుకున్న వారు అందరూ బోధిసత్వులు, బుద్ధులే. విశ్వ కళ్యాణంకై పాటు పడుతున్న బుద్ధులందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.